హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ మరి అన్ని పార్టీలు కూడా మరి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి, బలమైన నేతలను పార్టీలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నడిచేటువంటి చర్చ ఏ రాజకీయ నాయకుడు ఉందంటే అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులైనటువంటి మరి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి. ఎందుకంటే వారిద్దరు కూడా పార్టీ నుంచి సస్పెండ్ కాబడ్డారు. వారిద్దరూ ఏ పార్టీలో చేరబోతున్నారనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మనం గతంలోనే చూసాం, ఆయన ఖమ్మం జిల్లాలో తనకు మంచి పట్టుంది, ఎంపీగా గెలుచుకున్నాడు, తనతో పాటు కొంతమంది నలుగురు ఎమ్మెల్యేలు పైగా గెలిపించుకున్నారు. ఇప్పుడు 2014 తెలంగాణ ఇచ్చినటువంటి సమయంలో, కానీ ఆ తర్వాత 2019లో మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆ టైంలో పోటీ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు మద్దతు ఇచ్చి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు, అంటే పార్టీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఖమ్మం డిస్టిక్లో సంబంధించి తన అనుచరులు కానివ్వండి, తన అభిమానులు కానివ్వండి, తనకు అంటే తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులతో మరి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో మరి కొల్లాపూర్కు చెందినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మంత్రివి ఉన్నారో జూపల్లి కృష్ణారావు కూడా మరి ఆత్మీయ సమ్మేళనానికి రావడం, అక్కడ ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ కవితలకు సంబంధించి వారికి పర్సనల్ విషయాలను కూడా వారు అక్కడ ఎత్తి చూపినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆత్మీయ సమ్మేళనం జరిగినటువంటి గంటల వ్యవధిలోనే మరి బీఆర్ఎస్ పార్టీ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, మరి ఎవరైతే ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను నేనని చెప్పి ఛాలెంజ్ వేసిన పరిస్థితి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఈ నేపథ్యంలోనే మరి అలాంటి పరిస్థితులు రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చోట్ల అన్ని 10 సీట్లు గెలవాలంటే కనుక ఖచ్చితంగా ఒక బలమైన పార్టీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా బీజేపీ పార్టీలోకి వెళ్తారా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సార్లు అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టాలనే ఒక ఉద్దేశంతో మరి బలమైనటువంటి నేతలను పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ టీం అంటే ఒక టీంని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికల సమయంలో చూసుకోవాల్సినటువంటి వ్యవహారాలకు సంబంధించి మరి రాహుల్ టీం అయితే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపింది. మరి ఆయన పెట్టినటువంటి డిమాండ్స్కి అయితే కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యిందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలు మరి తను చెప్పినటువంటి అనుచరులకు తన అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక మదిర నియోజకవర్గం మినహాయించి మిగతా 9 ఇవ్వడానికి ఆలోచిస్తామని చెప్పి మరి ఇటువైపు కాంగ్రెస్ వైపు నుంచి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా తన అనుచరుడికి ఇవ్వాలని చెప్పి మరి చెప్పినటువంటి పరిస్థితి. అంటే 6 గంటల చర్చలు జరిగినటువంటి క్రమంలో అనేక అంశాలను తనకున్నటువంటి డిమాండ్స్ను వీరు చెప్పడం, మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బట్టి విక్రమార్క కానివ్వండి, రేణుక చౌదరి కానివ్వండి, వీరంతా మాట్లాడినటువంటి క్రమంలో వారికి ఏమాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెట్టినటువంటి డిమాండ్లు అయితే ఏమాత్రం నచ్చలేదని మరి ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. కేవలం ముందైతే పార్టీలో చేరండి, పార్టీలో చేరిన తర్వాత మరి టికెట్లకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడదాం, అది కూడా మీరు ఏవైతే డిమాండ్స్ పెట్టారో అవి మరి పైన అధిష్టానం ఎవరైతే కాంగ్రెస్ అధిష్టానం ఉందో ఢిల్లీలో మరి వారికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం, సర్దుబాటు చేసుకోవడానికి కొంత వెసులుబాటు ఉండే విధంగా చర్చలు ఉండాలని చెప్పి వీరు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరిగినటువంటి చర్చల ఫలితం. సో దీనికోసం ఇక్కడ ఒక పక్క బీజేపీ పార్టీ కూడా మరి ఎవరిని కూడా వదులుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు బలమైనటువంటి నేతలని. ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీలోనే చేరబోతున్నారనేటువంటి ఒక చర్చ బలంగా వినిపించింది. కానీ ముందుగైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చర్చలు చేపట్టారు, మరి ఈయన పెట్టినటువంటి డిమాండ్స్ కూడా బీజేపీ పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. బీజేపీ పార్టీలో ఏంటంటే ముందుగా హామీ ఇవ్వరు, ఫస్ట్ పార్టీలో చేర్చుకున్న తర్వాత మరి టికెట్ ఇస్తారా ఇవ్వరా, మరి ఆయన పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి, మరి వాటిని పరిశీలించడానికి మరి వాటిని పరిష్కరించే విధంగా ఒక టీం ఉంటుంది, ఆ టీం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకున్న అన్ని డిమాండ్లు 10 టికెట్లు అంటే 10 టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. బీజేపీ పార్టీలో సంప్రదాయం వేరేగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి పరస్పర విరుద్ధమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. సో ఈ పద్ధతిలో ఈ క్రమంలో చూస్తే కనుక మరి పొంగులేటి బీజేపీ పార్టీ మరి పెట్టినటువంటి డిమాండ్స్ బీజేపీ పార్టీ ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎంటైర్ మొత్తం మీద చూస్తే కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెసా లేదా బీజేపీ అనేది తన నిర్ణయాన్ని అయితే ఇంకా చెప్పనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అక్కడ తన కోరినటువంటి తను పెట్టినటువంటి డిమాండ్స్ ఏ పార్టీ అయితే ఒప్పుకుంటుందో ఆ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు,
మరి బీజేపీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి పెండింగ్లో పెట్టినటువంటి అంశాలను బీజేపీ పార్టీ మరి ఓకే చెప్తుందా లేదా మరి ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి టైంలో మరి ఇటు పొంగులేటి కానివ్వండి ఇటు అన్ని పార్టీలు కూడా మరి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తక్కువ చేసేటువంటి పరిస్థితి లేవు ఖమ్మం జిల్లాలో అంత బలమైనటువంటి నేత కాబట్టి మరి ఏ పార్టీ కూడా వదులుకోవడానికి ప్రయత్నం చేయదు ఖచ్చితంగా పార్టీలు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సో మరి ముందు ముందు ఏ పార్టీలు ఎలాంటి డిసిజన్ తీసుకుంటే పొంగులేటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది।